వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి రాశుల వారికి అఖండ ధనయోగం రాబోతోంది. డిసెంబర్ 1వ తేదీనే కార్తీక అమావాస్య. ఈ యొక్క కార్తీక అమావాస్య నవంబర్ 30నే మొదలవుతుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1న కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య ఉదయం 11 గంటల వరకు కూడా ఉంటుంది. ఈ యొక్క డిసెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని గ్రహాలు గదపైన అధిపతైన అంగారకుడు డిసెంబర్లోనే కర్కాటక రాశులను తిరోగమనం చేస్తాడు. ఫిబ్రవరి వరకు అదే దశలో ఉంటాడు. దీనివల్ల అన్ని రాశుల వారికి ప్రభావితం అవుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అద్భుతమైన యోగాలను చూస్తారు. శక్తికి, బలానికి, సాహసానికి, ధైర్యానికి, భూమికి బాధ్యత వహించే అంగారకుడు కర్కాటక రాశిలో తిరోగమనం చెందడం వల్ల ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క రాజయోగము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఏ పని చేసినా విద్య పైచేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఈ యొక్క మాసం అద్భుతంగా ఉండబోతోంది. కార్తీక మాసం చివరి రోజు. ఈ చివరి రోజు నుంచి కూడా వీరికి కొత్త సంవత్సరం వచ్చేసరికి అదృష్టం పట్టబోతోంది. కొత్త సంవత్సరంలో కూడా ఇదే విధంగా అఖండ ధనయోగం రాబోతోంది. ఖరీదైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1 నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. విపరీత రాజయోగం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అంత మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పోగొట్టుకున్నటువంటి డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇది వృషభ రాశి వారికి అదృష్టాలను, యోగాలను ఇవ్వబోతోంది. ఇది అతి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. బృహస్పతి 10వ ఇంట్లోనూ, శని 10వ ఇంటిలోనూ, రాహు 11వ ఇంట్లోనూ మరియు 5వ ఇంట్లో కేతు అనుకూల స్థానంలోనే ఉంటారు. ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూల స్థానంలో ఉండడం వలన ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై మీరు మరింత ఆసక్తిని పెంచుకుంటారు. ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. కుజుడు శక్తి గ్రహం మరియు 7వ మరియు 12వ గృహాలకు అధిపతి మార్స్ యొక్క తిరోగమన కదలిక కారణంగా కూడా మీరు కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో కొంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవచ్చు. కుజుడు 7 మరియు 12వ అధిపతి డిసెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. తిరోగమనంలో ఉన్నటువంటి బృహస్పతి అయితే మాత్రం మీకు అతి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. మీరు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో అన్ని సమస్యలు తీర్చుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. తిరోగమనంలో ఉన్నటువంటి బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారమవుతాయి. మరింత దృఢంగా తయారవుతారు. అన్ని విషయాలను కూడా సజావుగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. ఇది అతి అద్భుతమైనటువంటి సమయమని చెప్పాలి. వృషభ రాశి వారికి ఒక డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి అతి అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా మీవే కాబోతూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణమే. వ్యాపార పరంగా ఏవైతే అనుకున్నారో అవన్నీ మీరు ముందడుగు వేస్తారు. వ్యాపార రంగంలో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు భాగస్వామ్య సంబంధాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార దృష్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 15, 2024 తర్వాత సూర్యుడు 4వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు వారసత్వ రూపంలో పరోక్ష వనరుల నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీకోసం ఎక్కువగా సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం సూర్యుని యొక్క స్థానం కారణంగా కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలు ఉద్రిక్తులను కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వీలున్నప్పుడు ఓం గురవే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇంకెన్నో ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి విపరీత రాజయోగం కలుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాలు చూస్తారు. గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ యొక్క మేషరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి కలిసి వచ్చే కాలమని చెప్పుకోవచ్చు. కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో జీవితాన్ని మార్చేటటువంటి కాలం రాబోతుంది. మేషరాశి జాతకులకు ఈ యొక్క సమయం అతి అద్భుతమైన సమయము. ముఖ్యంగా బృహస్పతి మీ 2వ ఇంట్లో ప్రవేశించడం జరుగుతుంది. 2023తో పోలిస్తే మేషరాశి వారికి యొక్క సంవత్సరం అనుకూలంగానే ఉంది.
రాబోయేటటువంటి రోజులు ఇంకా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. దాదాపు జీవితంలో అన్ని అంశాలను కూడా గొప్ప ఫలితాలను చూస్తారు. రాహు 12 ఇంట్లోనూ కేతు 6 ఇంట్లో ఉండడం వల్ల మీరు మరిన్ని ఎన్నో ప్రయత్నాలు కలుగుతారు. రాహు రాశి అధిపతి బృహస్పతి అయినందున 12 ఇంట్లో రాహు యొక్క స్థానం కూడా మీకు సంవత్సరం మీకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది. 2024 మే తర్వాత కూడా మీకు అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది. April 2024 ముందు బృహస్పతి 9వ మరియు 12వ గ్రహాలకు అధిపతి 1 ఇంట్లో ఉంచబడింది. కాబట్టి మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు మీరు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి చూపుతారు. ఆర్థిక విషయాల్లో మరింత ఖచ్చితమైనటువంటి అప్రమత్తంగా ఉంటారు. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ మేషరాశి వారికి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. 6వ మరియు 8వ ఇంట్లో 11వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశిలు మరియు 10వ ఇంట్లో శని 11వ ఇంట్లో ఉంటాడు. 11వ ఇంట్లో శని ఉనికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మీకు ప్రయోజనాలు ఇస్తుంది. మీ జీవితం క్రమంగా మరింత స్థిరంలోనికి పడుతుంది. ప్రయోజనకరమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. బృహస్పతి చంద్రుని యొక్క 2వ ఇంట్లో ఉంది. కాబట్టి మీరు సంపద ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. మీరు తక్కువ సానుకూల ఫలితాలు చూస్తారు. December 2 నుంచి December 28 వరకు శుక్రుడు 2వ మరియు 7వ గ్రహాలకు అధిపతిగా ఉండి చంద్రుడితో సంబంధించి 10వ ఇంట్లో ఉంటాడు. December 28 2024 నుండి January 7 వరకు కూడా శుక్రుడు 11వ ఇంట్లో ఉంటాడు. ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతూ ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తారు. ఇలాంటి ప్రయాణం మీకు సంతృప్తిని అంతర్గత శక్తిని మీకు ఇవ్వబోతూ ఉందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు సింహరాశివారు. సింహరాశి వారికి విపరీత రాజయోగం తోడవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవుతారు. అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశి వారి ఖర్చుల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం వీరికి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కేతువు ద్వితీయ గృహంలో ఉంటాడు. ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. శక్తి స్వరూపులైన కుజుడు 4వ నుంచి 8వ 9వ ఇంటికి అధిపతిగా తిరోగమంలో ఉంటాడు. దీని కారణంగా కెరీర్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా జీవితంలో సౌకర్యాల కొరతకు అనుభవించలేరు. దీర్ఘకాలిక కుటుంబ సమస్యల కారణంగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మీరు సమస్యల నుంచి బయటపడతారు. ఆశించినటువంటి ప్రయోజనాలను పొందుతారు. చంద్రుని రాశికి సంబంధించి 3వ మరియు 10వ గ్రహాలకు అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో 2024 డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఉంటాడు. ఆపే జూన్ 29 డిసెంబర్ 2024 నుంచి 7 జనవరి 2025 వరకు శుక్రుడు 7వ ఇంటికి వెళ్తాడు. ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా ఇవ్వబోతూ ఉంది. సింహరాశి వారికి కెరీర్గా ఎన్నో ప్రయోజనాలను చూస్తారు. ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కేతువు 2వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు మంచి ఆర్థిక ప్రయత్నాలతో జీవితంలో ముందుకు సాగటంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది కాకుండా మీరు సంబంధంలో వాదనలు మరియు వాదాలు కూడా ఎదుర్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యొక్క సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలను మీరు చూడబోతూ ఉన్నారు. విపరీత రాజయోగం కారణంగా 25 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలతో మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుకి ఏ విధమైన కొరత ఉండదు. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సమయానికి చేరుకు డబ్బు అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకునేటువంటి కాలం వచ్చింది. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి తరుణం కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో యోగాలతో డిసెంబర్ మాసం ఈ సంవత్సరానికి చివరి నెల మీకు ప్రారంభమయ్యి 2025 కూడా అద్భుతంగా ఉండబోతుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.